చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ పరిపాలనా పరంగా వెన్నుపోటు విషయంగా ఎన్ని మాట్లాడుకున్నా చంద్రబాబు నాయుడు ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర చంద్రబాబు వైఎస్ఆర్ పర్వం ఆంధ్ర రాజకీయ చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలోనే కేంద్రంపై కన్నుండేది జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న నాయకుడు చంద్రబాబు వ్యవస్థల్లో తనకు కావలసిన వ్యక్తుల్ని ఫీల్డింగ్ చేసి మునిపెవరికి సాధ్యం కానంత తెలివైన రాజకీయాన్ని నడిపిన దిట్ట ఈ విషయంలో ఆయన ఆంధ్రులు మరవలేని నాయకుడు కానీ ఆయనలో ఒకటే ప్రధానమైన లోపం అదే ఓపిక లేనితనం ఎప్పటికయ్యేది ప్రస్తుతం అన్నట్టుగా అప్పటికప్పుడు పదవి కావాలంటే ఏం చేయాలో అది చేసేయటం ఫలానా పొత్తు పెట్టుకుంటే పదవి వచ్చే ఛాన్సులు ఎక్కువ అనగానే పొత్తు పెట్టేసుకోవడం ఈ ఓపిక లేని గుణం వల్లనే చంద్రబాబు తన యుక్తికి తగ్గ స్థానానికి చేరలేకపోయారనిపిస్తోంది రాజకీయాల్లో ధైర్యంగా మొండిగా నిలబడి సిద్ధాంతపరంగా నడుచుకునే వాడికి ఒక రోజు కాకపోతే ఇంకో రోజు సింహాసనం వర్తిస్తుంది అలా కాకుండా కంగారు పడిపోతే ప్రతిసారి పని జరగదు మండు వేసవిలో కరెంటు పోతే సగటు కోస్తాంధ్రవాసికి ఎలా ఉంటుందో పదవి లేకుండా కూర్చోవడం చంద్రబాబుకి అలా ఉంటుంది కరెంటు తీసిన వాడిని తిట్టడం వెంటనే కరెంటు కోసం జనరేటర్ ఎవరైనా ఇస్తారేమో లాగా ఆయన ఎప్పుడూ పొత్తు కోసం వెతుక్కుంటూ ఎన్నికల్లో పోరాడమే సరిపోయింది ఆ పొత్తు కమ్యూనిస్టులతోనైనా భాజపాతోనైనా ఆఖరికి తెదేపా బద్ద శత్రువు కాంగ్రెస్ ఓకే కానీ కాలం ఎప్పుడు ఒకే ఫార్ములాతో బతుకుతానంటే ఒప్పుకోదు ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది వేసిన పాచికలు పారలేదు భాజపాతో పొత్తు కుదిరే వాతావరణమూ లేదు తోడుంటాడనుకున్న పవన్ కూడా భాజపాకు భయపడి సైకిల్ ఎక్కకుండా పువ్వు వాసన చూసుకుంటూ గడిపే పరిస్థితి ఉంది ప్రస్తుతం అయినా ఇప్పటికీ పవన్ భాజపాతో తెగదింపులు చేసుకుని తనవైపుకు వస్తాడన్న ఆశ ఆయనలో ఉండొచ్చు ఒకవేళ వస్తే ఏంటి అనేది ఆలోచిద్దాం నిజానికి పవన్ చంద్రబాబు వైపుకి వస్తే చాలా స్థానాల్లో తమకు శక్తిని చాటుకునే అవకాశం ఉంది వీరి కూటమికి ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందా లేదా అనేది పక్కన పెడితే తెదేపా జనసేనలు ఇద్దరికి చెప్పుకోదగ్గ ఎమ్మెల్యే సీట్లు రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేవనన్న పవన్ ప్రతిజ్ఞ చాలా వరకు ఫలించే అవకాశం ఉంది ఆ నేపథ్యంలో ఒకవేళ గాలి తమ వైపు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పరచగల శక్తి వచ్చినా చంద్రబాబుకి పవన్ వర్గానే తట్టుకోవడం అతి కష్టంగా మారుతుంది పవన్ ని కొంతవరకు మేనేజ్ చేయగలిగినా తమ వల్లే తెదేపాకు ఊపిరొచ్చిందని జన సైనికులు గాని కాపులు కాని చంద్రబాబును పూచుకపుల్లలా చూస్తారు ఈ పరిస్థితిని తట్టుకోవడం చంద్రబాబుకు ఆయన సామాజిక వర్గానికి అస్సలు సాధ్యం కాని పని ఒకవేళ అధికారం రాకుండా గణనీయమైన సీట్లు గెలిచినా ఇదే పరిస్థితి అదలా ఉంచితే ప్రస్తుతం దేశంలో అన్ని పార్టీల వారు ఎవరో ఒకరితో జతకట్టి ఏదో ఒక కూటమిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఏ కూటమి అవసరం అని భావించటం గాని ఆశించటం కాని లేదు కనుక ఎప్పటిలాగే ఆయన ఒంటరిపోరు సాగుతోంది పైగా భాజపాతో అప్రకటిత పొత్తు లాంటిది ఉన్న తన ముస్లిం మైనారిటీ ఓట్లకు గండిపడకుండా పడకుండా ఉండేందుకు ఎన్డీఏ వైపు చూడనట్టే ఉన్నారు జగన్ అది భాజపాకి వైకాపాకి మధ్యన చేసుకున్న ఒక ఆంతరంగిక ఒప్పందం ఇక పొత్తు కోసం అలు తపస్సు చేస్తున్న చంద్రబాబు మాత్రం ఘోరమైన అవమాన భారాన్ని మోస్తున్నారు ఇటు భాజపా గాని కొన్నాళ్ళు పొత్తులో ఉన్న కాంగ్రెస్ కానీ చంద్రబాబుకి ఆహ్వానాన్ని ఇవ్వకపోవడం విధి వైపరీత్యం కొంత స్వయం కృతాపరాధం మరికొంత భాజపా మొహం చాటేసినా కూడా చంద్రబాబు ఇప్పటికీ పవన్ ని మధ్యలో పెట్టుకుని రాయబారాలు నడపడం ఎక్కడో ఉన్నా శ్వేతా చౌదరి రఘురామరాజు కొలికిపూడి లాంటి వాళ్ల సపోర్ట్ ని ఆస్వాదిస్తూ కాలం గడపడం చూస్తుంటే శత్రువుకైనా జాలివేయక మానదు పదవి దక్కకపోయినా పర్వాలేదు ఐదేళ్లైనా పదేళ్లైనా నా ఒంటరి పోరాటం ఆపను అని జగన్ రెండు వేల పద్నాలుగులోనే అన్నారు మాటకు తగ్గట్టుగా ఎన్ని కేసులు పెట్టినా ఉక్కిరి కాకుండా నిలబట్టం వల్ల ప్రజలు రాజ్యం కట్టబెట్టారు ఆ మొండితనం చంద్రబాబులో కనబడదు పైన చెప్పుకున్నట్టు ఆయన ల్యాగులు భరించలేరు పదవి లేకుండా కూర్చోవటమే ఆయన దృష్టిలో ల్యాగ్ ఏ పొత్తు లేకుండా ఒంటరిగా యుద్ధం చేసి ఓడిపోయిన పర్వాలేదు వీర స్వర్గం అన్నట్టుగా ఉంటుంది అలా కాకుండా పొత్తు కోసం పరితపించి అది లేక నిరసించి ఓడినట్లుగా కనిపించినా పొత్తు పెట్టుకుని ఓడిన చరిత్రహీనుడిగా మిగిలిపోవలసి వస్తుంది పొత్తు పెట్టుకుని గెలిచినా చంద్రబాబు మాట వినరు ఆయనకి ఆరక్షణం ప్రశాంతత కూడా మిగల్నీరు కాపు వర్గం ఇంతకీ ఇప్పుడు చంద్రబాబు దారెటు ఆయనకే తెలియాలి ఇది వాటి బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే